దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎడారిలో సెలయేర్లు చదువుతున్నది మీ సహోదరి సిర్రా సోఫియో. ఆగస్టు 10వ తారీఖు అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. ఈ అద్భుతమైన అధ్యాయం మొదట్లోనే ఉంది. యేసు మార్తను, ఆమె సహోదరుడైన లాజర్ను ప్రేమించను అనే మాట. దేవుడు మన పట్ల చేసే కార్యాలు మనకెంత అయోమయంగా అనిపించినప్పటికీ ఆయనకు మనపై ఉన్న అపారమైన మార్పు లేని ఉచిత ప్రేమ మీద మనం నమ్మకం ఉంచి దాని గురించి ఇతరులకు చెప్పాలి. యేసు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టే మనలను కొంతకాలం బాధపడనిస్తాడు. తమ తమ్ముడి సుస్తి వార్త వినగానే ఆయన అన్ని ఆటంకాలను దాటుకుని వచ్చి అతన్ని బాగుపరుస్తాడని మరియా మార్తలు అనుకున్నారు. పైన వ్రాసి ఉన్న వాక్యాన్ని ఇంగ్లీషు బైబిల్లో చదివితే వినినప్పుడు అనే మాటకు బదులుగా విన్నాడు కాబట్టి అని ఉంది. కాబట్టి అనే మాట ఇక్కడ వాడటం ఎంత కొరతగా ఉంది. అయితే వాళ్ళ మీద ప్రేమ లేకపోవడం వల్ల కాదు, ఆయన ఆగిపోయింది. ప్రేమ ఉంది కాబట్టే ఆయన ప్రేమే ఆయన్ను త్వరగా దుఃఖములో ఉన్న ఆ ఇంటికి వెళ్ళడానికి వెళ్లకుండా చేసింది. ఆయనలాగా శాశ్వతమైన అపార ప్రేమ కాకుండా మామూలు ప్రేమ ఉన్నవాళ్ళైతే క్షణాల మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని ఉపశమింపజేసి వాళ్ళ కన్నీళ్లు తుడిచి దుఃఖాన్ని నిట్టూర్పుని ఎగరగొట్టేసేవారే. అయితే దుఃఖం అనే దేవదూత తన పనిని పూర్తి చేసేదాకా ఆ కరుణామయుణ్ణి ఆపి ఉంచగలిగింది దేవుని దివ్య ప్రేమే. బాధ వల్ల, దుఃఖం వల్ల మనమెంతో మేలు పొందామో ఎవరూ లెక్కగట్టరు. క్రైస్తవ జీవితంలోని ఎన్నో ప్రధానమైన సద్గుణాలు మన కలవడానికి దుఃఖమే కారణం. పరీక్ష పెట్టే శ్రమలు లేకుండా విశ్వాసం ఎక్కడిది? సహించడానికి బాధ లేకుండా సహనం ఎక్కడిది? బాధాకరమైన అనుభవాలు లేకపోతే అనుభవం ఎక్కడిది? మార్గం తేలికే మనతోనే ఉంటూ మనం ప్రేమని పొందిన వాళ్ళమంటూ తెలియజెప్తూ ఉండేవాడు మనల్ని ప్రేమించేవాడు. ఆకాశం మబ్బు కమ్మితే బాధలు వేధించే ఆయన్నే నమ్ముదాం, మనల్ని ప్రేమించిన వాడు కదా. అన్నిటినీ తాకే కాలం ఆయన ప్రేమని మట్టుకు తాకలేదు. క్రీస్తు హృదయంలో నుండి ప్రేమ పారుతూనే ఉంటుంది. ఆమేన్.